మార్కు సువార్త 1:40. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, 41 ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచిన గనుక వాడు శుద్ధుడాయను. చాలు. నేను ఒక వాక్యం రాయబడింది. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి వేడుకొనగా. అక్కడ వ్యక్తి దేవుని దగ్గర రావాల్సిన విధానము ఈ యొక్క మాటల్లో మనము తెలుసుకుంటాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఉండబడింది అంటే ముందు ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు అన్న సంగతిని తాను ఎరిగినాడు. అందుకే లోకంలో తనెంతో ప్రయత్నం చేశాడు, తాను ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు బహుశా. అయితే ఎక్కడికి వెళ్ళినను తాను బాగుకాలేని పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తాను విని, కాబట్టి ఆయన చేయగలడు అన్నటువంటి విశ్వాసముతో నమ్మకముతో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎద్దుకు వచ్చినట్టు ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటాం. అందుకని ద్వారా దేవునికి వాక్యం నయబడింది, ఆయన ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలనే కదా అని రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే ఏం చేయాలా? ఆయన ఉన్నాడు అని నమ్మాలా. హెబ్రీ పత్రిక చదువుకుంటాం 11:6 వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలను కదా. అందుకని ఈ కుష్ఠరోగి కూడా యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు, యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చాడు అని తెలుసుకుంటాం. కొన్ని పర్యాయాలు దేవుని అడుగుతాం కానీ అందులో విశ్వాసం ఉండదు. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వస్తాం కానీ విశ్వాసంతో రాదు. రాము పర్యాయ చాలా మార్లు. కొన్ని పర్యాయాలు విశ్వాసం లేకుండానే అడగడానికి ఆయన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరో చెప్తే వింటాం, విన్న తర్వాత ఏదో ప్రయత్నం చేద్దాము అని దేవుని దగ్గరికి వస్తాం చాలాసార్లు. అలాంటి సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి మనము సమాధానం పొందకపోవచ్చు. అందుకనే దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుగు వారికి ఫలం దయచేసేవాడని విశ్వాసంతో ఆయన దగ్గరికి రావాల. 1. 2, ఆయన ఎదుట మోకాల్లోని అని రాయబడింది. ఆయన ఎదుట మోకాల్లోని ఆయన గణపరిచినాడు. ఆయన ఎదుట సాగిరపడ్డం అంటే ఆయన గణపరిచినాడు. ఎందుకు ఆయన గణపరిచిన కారణం ఏంటి? కదా దేవుని యొక్క వాక్యం గుర్తించండి. ఆయన గణపరచడానికి కారణం ఏంటంటే ఆయన ఎవరు, ఆయన ఎలాంటి వాడిని సంగతిని ఎరిగినవాడు, ఆయన గొప్పతనాన్ని ఆయన ఎరిగినాడు, ఆయన శక్తిని ఆయన ఎరిగినాడు, ఆయన సామర్థ్యమును ఆయన తెలుసుకున్నాడు. అందుగురించనే ఆయన ఎదుట మోకాల్లోని అని రాయబడింది. ఇది ఆరాధన గుర్తుగా కనిపిస్తుంది, ఈ మోకాలున్నటువంటి ఈ అనుభూతి, లేకుంటే దీనత్వానికి తగ్గింపు గుర్తుగా కనిపిస్తుంది మోకాలున్నటువంటి ఈ అనుభవం. దీనుడై తగ్గించుకొని వినయ మనస్సుతో దేవుని సన్నిధిలో అడిగినట్టు దేవుని యొక్క వాక్యం తెలుస్తారు. అందుకనే దేవుని యొద్దకు విశ్వాసంతో రావాలా, దేవుణ్ణి దీనత్వంతో అడగాల. కాబట్టి రెక్లెస్గా లేకుంటే అత్యయంతో అడిగితే దేవుడు మనకి ఇవ్వడు. దేవుని యొక్క వాక్యం రాయబడింది దీనుండి అవ్వాలి. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే దీనత్వముతో ఏం కావాలా అడగాల.
అందుకని కీర్తన కాడంటాడు, దీన్ని మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని రాయబడింది. దీనిలో ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. దీనిలో వైపు ఆయన చెవులు ఉంచి ఉంచాడు దేవుడు. అందుకని దేవుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని రాయబడింది. కొన్ని పర్యాయాలు గర్వంతో ఉంటాం, పరసయుడు వచ్చాడు కానీ దేవునింటికి దీనత్వంతో అడగట్లే. హృదయంలో ఒకలాంటి గర్వం ఉంది, నేను శుంకర్ లాంటి వాడిని గాను, అన్యాయస్తుని గాను, దొంగను గాను, విభిచారిని గాను, మోసగాని గాను, నేను లంచగొండిని కాను. అదేమంటారు, స్వనీతి అంటారు. స్వనీతి ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని అతిశయించేలా చేస్తారు, గర్వించేలా చేస్తారు. అనేకసార్లు మనం బాగా ప్రార్థనలో ఉన్నామని గర్విస్తాం. నాలాంటి ప్రార్థన పరుడు, ప్రార్థన పర్రాలు, నాలాంటి వాక్యం తెలిసినోడు, నాలాంటి సీనియర్ మందిరంలో ఎవరు లేరు, నేనే మందిరానికి సీనియర్ కాబట్టి అంత జూనియర్స్ అనుకుంటాం చాలాసార్లు. అది మనం చేసేటువంటి పొరపాటు. మనుషుల మీద సీనియర్ కావచ్చాము కానీ దేవుని మీద సీనియర్ కాదు కదా. మనుషుల దగ్గర అన్ని తెలుసుకుని వచ్చాము కానీ దేవుని దృష్టికి తెలియని వాళ్ళం కదా. లోకంలో మానవరీత్యం మనకు ఏమైనా ఉండొచ్చాము కానీ దేవుని దృష్టికి ఏం లేనట్టే కదా. అందుకని దేవుని దగ్గరికి వచ్చినాం కాబట్టి ఏమో ఏమవసరం, మోకాల్లోని అంటే దీనుడై తగ్గించుకొని అడగడం దేవుని సన్నిధిలో అవసరం. విశ్వాసంతో దేవుని దగ్గర రావాలా, దీనులై దేవుణ్ణి అడగాల. మూడో మాట ఇవ్వబడింది, ఇదే మాటలు చదువుకుంటాం. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ను వేడుకొనగా, నీకు ఇష్టమైతే. ఎందుకంటే పిల్లరా, మనకి ఇప్పుడేం జరుగుతుందో అది మాత్రం మనకు తెలుసు, కాసేపు అయినాక ఏముంటుందో మనకేమీ తెలియదు. నిమిత్త మాత్రలో మనం అంటాం కదా, మనం నిమిత్త మాత్రం. ఏ పూటకి ఎలా ఉన్నాం అంత మాత్రం తెలుసు, కానీ మరో పూటకి ఏముంటుందో మనకేమీ తెలియదు. అనేక పర్యాలు పట్టుబడతాం, ఏమని దేవ నాకు ఇది కావాలంటే కావాలి, ఇది నాకు ఇవ్వాలంటే ఇవ్వాలి. ఎందుకని ఒకసారి ఏసుప్రభు అడిగాడు అన్నాడు, ఏమని మీరు ఏం అడుగుతున్నారు అది మీకు తెలియదు అంటని చెప్పాడు జబెదయి కుమారులు. ఆ యొక్క వాళ్ళ పిల్ల దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఏమన్నారు, మీరు ఏం అడుగుతున్నారో అది మీకు తెలియదు. అట్లనే కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, మనం ఏం అడుగుతున్నామో అది మనకు తెలియకుండా ఏం చేస్తాం, అడుగుతాం. అందుకనే తెలియకుండా మనం అడుగుతాం కాబట్టి కొన్ని పర్యాలు దేవుడు ఏమంటాడు, మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు అంటాడు అంటారు కదా. అందుకని ఇదే మార్క్స్ వార్త ఒక దగ్గర చదువుకుంటాం. ఇద్దరు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అంటారేమని, కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, నా పిల్లలను కూర్చుండని అంట అని చెప్పి ఆమె వచ్చి మాట్లాడుతుంది. అప్పుడైతే యేసుప్రభు ఏమన్నాడు, మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు. మేము ఇద్దరిని కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని కూర్చునిట ఇచ్చుట నా స్వాధీనంలో లేదు అంటని చెప్తాడు. కాబట్టి మనం కొన్ని పర్యాలు దేవుణ్ణి అడుగుతాం, కానీ ఏం అడుగుతామో అది మనకేం కాదు తెలియదు. తెలియకుండానే దేవుణ్ణి కొన్నిసార్లు అడుగుతాం, అందుకని దేవుని దగ్గర నుంచి మనము పొందకుండా ఉంటాం. అయితే విశ్వాస జీవితంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం కావాలంట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అంటే అది వేరే. దేవునికి ఇష్టమైతే నన్ను బాగు చేయి, రోగంతో ఉన్నాను లేకుంటే సమస్యల్లో ఉన్నాను, ఇరుకాటంలో ఉన్నాను, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, కాబట్టి నాకేం చేయి, నీకు ఇష్టమైతే ఇవ్వండి అని చెప్పడం అది వేరే. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20:21 నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. 20 అప్పుడు జబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేం కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులు ఒకరిని కుడివైపునను
ఒకని ఎడమవైపును కూర్చుని సెలవిమ్మని ఆయనతో అని. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. ఈ మాట గమనించండి, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. అందుకని కొన్నిసార్లు అడుగుతాం, దేవా పూరుగుడి చెరువున నాకు పెద్ద బిల్డింగ్ ఇవి అంటాం కదా, దేవ నడిచి నడిచి ఇసుకొస్తుంది కాబట్టి ఓ కారు కొని ఇవ్వమంటాం. ఎందుకంటే మనకు అంత లేకపోయినా కూడా కొన్నిసార్లు డిమాండ్ చేస్తాం, ప్రార్థన చేస్తే దొరుకుతాయి అంటారు కదా, కాబట్టి దేవుని దగ్గర అడిగితే బాగుండు అనుకుంటాం. ఎందుకంటే ఊర్లో తిరగడానికి కష్టం, కానీ కొన్ని పర్యాలు బయట దేశం పోవాలని అనుకుంటున్న ప్రభా వీసా దయచేయమంటాం కదా. ఇది మనకు ఉండేటువంటి కోరికలు. మళ్ళీ దానికి ఇంకోటి జత చేస్తాం, ఏంటిది విశ్వాసంతో ఏదడిగిన ఇస్తారు కదా అనుకుంటాం కదా. కాదు, మన గురించి మనకంటే ఎక్కువ, మన గురించి మన దేవునికి చాలా తెలుసు, మన ఉన్నతమైనటువంటి వాడు. కాబట్టి ప్రేమనులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయన్ను వేడుకున్నాడు. దేవా ఇది నీకు ఇష్టమైతే నాకు దయచేయి, లేకుంటే మానేసే అంటే దేవుని దగ్గరికి చెప్పడం అవసరం. అందుకే యోహాన్ రాసిన పత్రికలు చదువుకుంటాం, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అని చదువుకుంటాం. దైవ చిత్తానుసారంగా ఆయన ఇష్టానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకేం చేస్తాడు, అనుగ్రహిస్తాడు. దేవా రోగంతో ఉన్న నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధిని చేయి, దేవా సమస్యల్లో ఉన్న చిత్తమైతే పరిష్కారం చేయి, దేవా ఆ యాకర్లో ఉన్నాను నీకు ఇష్టమైతే నాకు దయచేయి, లేకుంటే వద్దు, నీకు ఇష్టం లేకపోతే నాకు వద్దు అంటే అని చెప్పు. ఇది చాలా శ్రేష్టమైనది, ఎందుకంటే మన పరలోకపు తండ్రి మనకేం అవసరమో, ఎలాంటివి మనకి ఇవ్వడం అవసరమో ఆయనకు బాగా తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. అందుకనే సంపూర్ణంగా ఆయన అధికారాన్ని ఒప్పుకున్న వాళ్ళమై, ఆయన ఇష్టాన్ని ఒప్పుకున్న వాళ్ళమై లేదా నడడం నీకు ఇష్టమైతే నాకు దయచేయి. కొంతమంది పిల్లల ఇళ్ళల్లో మారం చేస్తూ ఉంటారు కదా, పట్టుబడతారు, కావాలి కావాలి కావంటారు. ఎందుకంటే వానికి అవసరం లేదని మనకు తెలుసు పేరెంట్స్గా. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారు, దెబ్బలు తింటారు. ఎందుకు తింటారు, వాడు టీ మొండికేసింది కాబట్టి ఏం చేస్తాడు, వాడు దెబ్బలు తింటాడు. కొన్ని పర్యాలు పేరెంట్స్ ఏం చేస్తారంటే వాడు అడుగుతున్నాడు కదంట అని చెప్పి కొనిస్తారు. కొనిచ్చిన తర్వాత ఏం చేస్తారు, పిల్లలు నష్టపోయిన తర్వాత బాధపడతారు. వాడికి సెల్ ఫోన్ అవసరం లేదు, సెల్ ఫోన్ కొనిచ్చినావు. వాడు ఏం చేశాడు, ఆన్లైన్ క్లాస్ పేరు చెప్పాడు. వాడంతా దేంట్లో ఉంటాడు, ఫ్రీ ఫైర్ లేకుంటే ఇంకోటి ఏమో చెత్త ఆటలు ఉంటాయి, ఆటల్లో కూర్చుంటాడు. వాడు తినమంటే తినడు, తిరుగు రారా అంటే రాడు, మాట వినమంటే వినడు, పడుకునే టైం పడుకోడు, లేచే టైం వాడు లేగడు. తర్వాత పేరెంట్స్ తల బాదుకుంటారు, ఏమని మావోడు మాట వినట్లేదు, మావోడు చెప్పిన మాట వినట్లేదు, వాడంతా ఇలాగ విన్నాను ఏం చేస్తారు బాధపడ. అంటే వాడికి మనకిష్టం లేకపోయినా వాడిష్టానికి అప్పగించాం కాబట్టి వాడు వాడితో పాటు మనం కూడా ఏం చేస్తాం, ఏడుస్తాం బాధపడతాం కదా. అందుకని దేవుని వాక్యం రాయబడేది, దేవుని దగ్గరికి వచ్చి అడిగేటప్పుడు దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టమైతే నా కర తీర్చు, నీకు ఇష్టమైతే నాకు మగబిడ్డను దయచేయి, నీకు ఇష్టమైతే నా కుమార్తెని, నీకు ఇష్టమైతే ఇల్లు కట్టుకుంటాను నాకు సహాయం చేయి, నీకు ఇష్టమైతే పరిచర్య అభివృద్ధి చేయి, నీకు ఇష్టమైతే అడ్డని చెప్పు దేవుడిని అక్కడ తీర్చు, నీకు ఇష్టమైతే అప్పులు తీర్చుకునే సహాయం చేయమంటని చెప్పు, దేవుడిని అక్కడ తీరుస్తాడు. అంతేగాని ఇక్కడ ఉండి అప్సరస కావాలని ఇష్టపడితే నీకు నచ్చినట్టు దేవుడు ఏమి చేయడానికి ఆయన మనిషి ఏమీ కాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి అడగాలేమని, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని దేవుని దగ్గర అడగడం మనకెంతో శ్రేయస్కరం. అప్పుడేమంటే ఆయన తది కింద వాక్యం నిలబడుచుండి, మార్కు సువార్తలు 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధిలో కమ్మని వానితో చెప్పాను. వెంటనే ఈ మాట గమని, దేవునికి ఇష్టమైతే మనకు జవాబు వెంటనే వస్తుంది, అక్కడ ఆలస్యం ఉండదు, ఇంకా వెయిట్ చేసేది ఏముండదు. దేవునికి ఇష్టమైతే సమాధానం వెంటనే,
క్షణాల మీద వచ్చేస్తుంది సమాధానం కదా, అది దేవునికి ఇష్టమైంది కాబట్టి మనకి ఇస్తాడు ఆయన. దేవునికి ఇష్టం కాకపోతే పోస్ట్ పోన్ చేస్తాడు, పెండింగ్ పెడతాడు. మన ఇష్టం పోయేంత వరకు దాని మీద దాన్ని ఏం చేస్తాడు, దేవుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. మన ఇష్టం పోయేంత వరకు, ఆయనకి ఇష్టం వచ్చేంత వరకు కాదు, మన ఇష్టం దాని మీద నుంచి పోయేంత వరకు అది పోస్ట్ పోన్ చేయబడతాయి. కాబట్టి అదే కాలం పుట క్రైస్తవున్న మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు విశ్వాసంతో రావాలా, దేవుని అడిగేటప్పుడు దీనిలోమే అడగాల. దేవుని వాక్యం చెప్తుంది దేవునికి ఇష్టమైంది మనకి ఇమ్మని చెప్పగలగాలి, మనకి ఇష్టమైంది మనకి ఇమ్మని చెప్పకూడదు. ఎందుకంటే మన ఆదిలోనే అంతమెరిగినాడు దేవుడు. మనకి ఏ స్థితిలో ఉండాలా, మనం ఏ స్థాయిలో ఉండాలా, మనం ఎలాంటి ఎప్పుడు ఇలా కలిగి ఉండాలా, హీ నోస్ వెరీ వెల్. ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయనను ఆయనకి ఇష్టమైంది మనకి ఇమ్మంటాన్ని అడుగుదాము కాక. అదే కాలం పూట మోకాలం దగ్గరికి వస్తాం, ప్రార్థనలో ప్రవేశిస్తాం.